కామారెడ్డి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా 35 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ 27 మంది, బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పదవీచ్యుతులయ్యారు. స్కూటీ పైన ఉంది. కామారెడ్డి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకుంది. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా 35 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ 27 మంది, బీఆర్ఎస్ 9 మంది కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పదవీచ్యుతురాలయ్యారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కామారెడ్డి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది, కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ సంబంధించిన అవిశ్వాస తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అదే రకంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీలో ఇటీవల పోచారం సొసైటీ తనయుడిపై అవిశ్వాసం నెగ్గింది. ఆ చైర్మన్ పదవి కూడా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో అవిశ్వాసంపై ఏదైతే కొనసాగుతున్న ఉత్కంఠ ఏదైతే ఉందో దానికి తెరపడిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి మున్సిపల్లో నెగ్గిన అవిశ్వాసము ఇప్పటికే నెగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం 49 మంది కౌన్సిలర్లుగా ఉన్నప్పటికీ బలపరీక్షలో 34 మంది సభ్యులు అవసరం ఉండగా 35 మంది ఓటింగ్ జరిగింది. ఓటింగ్ లో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఓటింగ్ లో పాల్గొన్న కాంగ్రెస్ 27 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ కు సంబంధించిన 9 మంది సభ్యులు కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా 35 మంది సభ్యులు ఏకగ్రీవంగా చేతులు లేపడంతో ఒకసారిగా అవిశ్వాసం నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఇట్టు జాబ్ని ఎవరైతే ఉన్నారో పదవి కోల్పోవడం జరిగింది. ఇన్ఛార్జ్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమితులయ్యారు. వీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కామారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోటీ చేసిన నేపథ్యంలో గతంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేవంత్ రెడ్డి గెలుపు కోసం అక్కడ కృషి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డితో సహా అక్కడ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవిశ్వాసం పెట్టడం జరిగింది. పెట్టడంతో ఒకసారి 35 మంది సభ్యులు ఏకగ్రీవంగా చేతులు ఇవ్వడంతో అవిశ్వాసం నెగ్గిందని చెప్పుకోవచ్చు. ఎవరెప్పుడు ఎవరైతే వైస్ చైర్మన్ ఉన్న ఎవరైతే గడ్డం ఇందుకు ఎవరైతున్నారో ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా నియమితులయ్యారు. మరోసారి సమావేశం ఏదైతే నోటిఫికేషన్ రానుంది, నోటిఫికేషన్ తర్వాత చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా జరుగుతున్న ఏదైతే క్యాంపు రాజకీయాలకు సంబంధించి తెరపడిందని చెప్పుకోవచ్చు. క్యాంపు రాజకీయాల నుంచి డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. మొత్తంగా కామారెడ్డి జిల్లాలో ఉత్కంఠ రేపిన ఏదైతే మున్సిపల్ సంబంధించిన చైర్మన్ పదవి ఉందో ఒకసారిగా అవిశ్వాసాన్ని ఎక్కిన తర్వాత సమరాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్. స్కూటీ పైన ఉంది.